ఏమనిపించదు సినిమా చూస్తున్నంత సేపు చూసినా ఒకటే ఫీలింగ్ చూడకపోయినా ఒకటే ఫీలింగ్ అలానే బోర్ గా కూడా ఉండదు అండ్ అతి ముఖ్యంగా క్రింజ్ అయితే లేదు జస్ట్ అలా పోతా ఉంటదంతే సో బేసిక్ టైం పాస్ మూవీ కావాలంటే చూడండి నా సామెరంగా హీరోయిన్ మస్తుంది సో పోయేదేం లేదు ఇంకా డీటెయిల్స్ లోకెళ్తే నా సామీరంగా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏందంటే ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన ఎవరికి పెద్దగా అంబిషన్ ఉన్నట్టు సినిమాతో ఏదో ప్రూవ్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ ఉన్నట్టు అనిపించదు ఏదో జాబ్ చేద్దామన్న జోన్ లోనే ఉంటారు విజయ్ విన్ని కూడా ఏదో డైరెక్టర్ మంచిగా తీయాలి అన్న కసి ఏం కనిపియదు ఏదో రాండమ్ గా పాటలు వచ్చి డాన్స్ చేసి ఇంకా అన్నట్టు పోతాడు అండ్ యాక్టర్స్ అందరూ ఎలాగో ఎలాగో అలసిపోయిన గుర్రాలే సో వాళ్ళ నుండి పెద్దగా హోప్ లేదు మ్యూజిక్ కూడా బానే ఉన్నట్టు అనిపిస్తా ఉంటది కానీ ఏం గుర్తుండదు ఆల్మోస్ట్ జీరో ఇంపాక్ట్ మూవీ మొత్తంలో కాస్తో కూస్తో డ్యూటీ చేసింది సినిమాటోగ్రాఫర్ శివేంద్ర ఇమేజ్ క్లీన్ గా బ్రైట్ గా కలర్ఫుల్ గా ఉంటది అట్లా కొట్టొచ్చినట్టు కూడా ఏం కనిపియదు సో డీసెంట్ జాబ్ అండ్ ఇందాక చెప్పినట్టు మూవీలో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే అవి లవ్ ట్రాక్ అండ్ అశిక రంగనాథ్ నాగార్జునాని లేత లవ్ స్టోరీలో చూడడం కొంచెం కష్టమే కానీ ఇద్దరు అడల్ట్స్ రియల్ గా మాట్లాడుకునేటట్టు ఉంటే వాళ్ళ కాన్వర్సేషన్స్ అట్లా అని సూపర్ సీరియస్ గా కూడా ఏముండవు బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ క్వర్క్ గానే ఉంటాయి తెలుగు సినిమాకి కొత్త ఈ మెచ్యూర్ టాక్ సో బాగుంది ఈ రిలేషన్షిప్ ట్రాక్ కాకుండా ఇంకా మూవీలో పెద్దగా ఏముండదు నాగార్జున జస్ట్ అట్లా బీడీ కాల్చుకుంటే నడుస్తా ఉంటాడు మూవీ మొత్తం అండ్ మధ్య మధ్యలో నాసామిరంగా అంటా ఉంటాడు ఎందుకంటాడో మనకు అర్థం కాదు అల్లరి నరేష్ ఈజ్ అల్లరి నరేష్ సినిమాతో సంబంధం లేదా ఆయనకి అండ్ రాజ్ ఉన్నాడు మూవీలో జస్ట్ ఉన్నాడు అంతే తీసిన వాళ్ళు ఏదో పండకి చూస్తే చూస్తారు అన్నట్టుగా తీసిర్రు సో మీరు కూడా చూస్తే చూడండి మరి అగైన్ క్రీన్ ఇంపాక్ట్ ఫిల్మ్ జై హింద్